అందరికీ నమస్కారం అమ్మ అందరికీ నమస్కారం అమ్మ ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే తొమ్మిదవ తరగతి తెలుగులో మొదటి పాఠ్యాంశమైన ధర్మబోధ అనే పాఠ్యాంశానికి సంబంధించి ముఖ్యమైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం నోట్స్ని దీన్ని రచించిన రచయిత పేరు నన్నయ్య భట్టు ఆంధ్ర మహాభారతం నుండి స్వీకరించినారు ఉద్దేశం తర్వాత నేపథ్యం జాగ్రత్తగా స్క్రీన్షాట్స్ తీసుకోండి తర్వాత ప్రక్రియ ప్రాచీన పద్యం ఇది ఇతిహాసం అంటే ఈ విధంగా జరిగింది అని చెప్పడం ఇతిహాసంలో కథకు ప్రాధాన్యత ఉంటుంది రామాయణ మహాభారతల ఇతిహాసాలు మూలకథం తీసుకొని చందోబద్ధంగా చెప్పడం ఇతిహాసం తర్వాత కవి పరిచయం ఈ ధర్మబోధన పాఠ్యాంశాన్ని రచించిన నన్నయ్య భట్టు గారు నన్నయ్య భట్టు పదకొండవ శతాబ్దానికి చెందిన కవి ఆయన రాజమహాయేంద్రవరాన్ని రాజధానిగా పాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఇతను ఆంధ్ర మహాభారతంలో మహాభారతాన్ని రాసినాడు అందులో అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసం నూట నలభై రెండవ పద్యం శారదరాత్రులు ఉజ్వల అనే పద్యం వరకు రాసి చామండిక విలాసమింద్ర విజయం ఆంధ్రశబ్ద అనే వ్యాకరణ గ్రంథాన్ని కూడా నన్నయ్య రాస్తున్నాడు ఆయన బిడ్డలు ఆర్థిక వ్యాఘర అనే బిడుదలు ఉన్నాయి అక్షరమ్యత రమ్యత ప్రసన్న కథ కలితార్థ యుక్తి నాన్న రుచిరార్థ సూక్తినిధిత్వము ఇతని ప్రధానమైన కవితా లక్షణాలు ఇతని శైలి కథనాత్మక శైలి మణి శైలి నన్నయ్య నారాయణ భట్టు పావులూరి మల్లన వేములవాడు భీమకవి మల్లయ్య రేచన అదర్వనుడు మొదలైనవారు మన్నయ్య సమకాలికుడు మహాప్రధానాలు మహా పదార్థాలంటే ఉదయం సాయం సమయాలు హృదయం యముడు చంద్రుడు సూర్యుడు పగలు రాత్రి అనేటివి మహాపదార్థాలు భార్య అంటే పతివ్రత గుణవంతురాలు సంతానవతి గుణ అనుకూలవతి తర్వాత గృహస్థ విధులు అంటే యజ్ఞం అగ్నిహోత్రం అతిథి పూజ తర్వాత పుత్రవాంచ ఎట్లాంటిదంటే పుత్రుడు నీళ్ళల్లో తన నీడను తాను చూసుకొని పురుషుడు చూసిన విధంగా తండ్రి కూడా కొడుకుని చూసి మిక్కిని సంతోషపడతాడు ఎట్లా అంటే నీళ్ళల్లో ఒక పురుషుడు తన నీడను తాను చూసి ఎట్లా మురిసిపోతాడో ఒక తండ్రి కొడుకుని చూసి ఆ విధంగా మురిసిపోతాడు పుత్రవాత్సల్యం అంటే అట్లాంటిది పుత్రవాత్సల్యం అంటే ఎట్లాంటిదంటే ఒక దీపం నుండి మరొక దీపం పుట్టినట్లు ఇప్పుడు ఒక దీపం అంటించి ఆ దీపంతో ఇంకో దీపాన్ని అంటిస్తాం కదా అలా వెలిగిస్తుంది అలాగనే నీ శరీరం అంటే ఒక పురుషుడు ఒక తండ్రి శరీరం నుండి ఒక ఈ పుత్రుడు బుట్టి ప్రకాశిస్తున్నాడు సత్యవాక్యాన్ని మంచినీళ్ళతో నిండిన వంద చేదు బావుల కంటే ఒక దిగుడు బావు మేడు అలాగే నూరు దిగుడు బావుల కంటే ఒక యజ్ఞం మంచిది ఎటువంటి వంద యాగాలు చేయడం కంటే ఒక పుత్రుడు మేలు అటువంటి వంద మంది పుత్రుల కంటే ఒక సత్యవాక్యం అంటే ఒక నిజం చెప్పడం చాలా గొప్పది సత్యాన్ని వి అశ్వమిద యాగాలు చేసిన పుణ్యము రెండు తక్కట్లు చూస్తే ఆ త్రాసులో ఉన్న ముళ్ళు సత్యం వైపే నిలబడుతుందంట పంచభూతాలు ఏమేమంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అనేటివి ఐదు పంచభూతాలు ఓకేనా హర్ష విజ్ఞాన పరిషత్తును స్థాపించినది ఎవరంటే చెల్లపల్లి చెల్ల గణపతి గారు ఇతను సర్వోదయ సమాజాన్ని కూడా అధ్యక్షుడిగా పనిచేసినాడు అర్థాలు ధర్మబోధ అనే పాఠ్యాంశానికి సంబంధించిన మొత్తం గ్రామర్ దీంట్లో వస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ అంతా టు పిన్ ఉంటుంది ఇంపార్టెంట్ ఇది ఆచార్య అంటే గురువు విపత్తు అంటే ఆపదం శృత శృణుత అంటే సత్యం హృదయం అంటే మనోహరం యశస్సు అంటే కీర్తి ఊత అంటే ఆధారం తర్వాత పర్యాయ పదాలు భూమి అంటే వసుధ పుడమి అవణి ధరణి ఆసరా ఆధారం ఆశ్రయం ప్రాపు భార్య ఇంటి సతి కలత్రం ధారాపుత్ర అర్ధాంగి ఆలు తర్వాత నాలుగో తనయు పుత్రుడు సుతుడు కొడుకైన తనుజుడు నందనందనుడు తర్వాత ఐదవది ఏనుగు కరి మాతంగము గజం హస్తం ఇవ్వం తర్వాత నానార్థాలనా ఇంతకుముందు మనం చూసినటువంటి పదహారు పదాలు కదా ఇప్పుడు నానార్థాలు చూద్దాం ఓకేనా నానార్థాల్లో క్రమము నీటి చాలు వితరణం కత్తి అంచు ధార తర్వాత పుణ్యం స్వభావం న్యాయం ఆచారం నీతి ధార తర్వాత మానవుడు అర్జునుడు నరుడు దిక్కు కోరిక నమ్మకం ఆశ తర్వాత కులం వెదురు పిల్లన గురువి వంశం ఓకేనా ఇప్పుడు మనం ప్రకృతి వికృతులు చూద్దాం పుస్తకం ప్రకృతి పొత్తం వికృతి నీరు ప్రకృతి నీరము వికృతి యజ్ఞము ప్రకృతి జన్నము వికృతి విద్యా ప్రకృతి విద్యే వికృతి గృహము ప్రకృతి గీము వికృతి దీపము ప్రకృతి దివ్యే ప్రకృతి కావ్యం ప్రకృతి కబ్బం వికృతి ఓకేనా నెక్స్ట్ సత్యం ప్రకృతి సత్యము సత్తు ఇవి వికృతి పదాలు తర్వాత ధర్మము ప్రకృతి ధమ్మము వికృతి రాజు ప్రకృతి రేడు రాటు వికృతి ఉత్పత్తార్థాలు ఉత్పత్తార్థాలు చూడండి పుత్రుడు అంటే కుమారుడు పున్నా మనరకం నుండి తప్పించువాడు పుత్రుడు ఓకేనా ధర్మం అంటే పుణ్యం విశ్వంలో విశ్వలోకమును ధరించినది పుణ్యం తర్వాత పతివ్రత సాధ్వీ పతి ఏ వ్రతంగా కలది పతివ్రత తర్వాత నాలుగవది జ్యోత్స్నా అంటే అర్థమైంది వెన్నెల పున్నమి నాడు వెన్నెల పిండార పెట్టినట్లుగా ఉంటుంది తర్వాత వ్యతిరేక పదాలు చేసి చేయక వస్తాడు రాడు తింటే తినక వినండి వినకండి చెప్పి చెప్పక తర్వాత అంశాలు ఇవేంటివి సందులు ఇది చూడండి పదాలు పదాలను విడతీసి సంధి పేర్లను రాయండి ఎల్లు వంతలు ప్లస్ ఎల్లు ఇక్కడ మొదటి పదంలో అక్షరం ఊ వచ్చింది రెండవ పదంలో మొదటి అక్షరం ఏ అని అచ్చొత్తింది కాబట్టి ఊకు ఆన్ ఏ అనే అచ్చుపరమైనది కాబట్టి ఉత్పస్తుంది నెక్స్ట్ క్రతు అది అంటే క్రతు ఊ ప్లస్ అది క్రతు ఊ అంటే ఏం వినబడుతుంది ఊ వినపడుతుంది ఊకి ఆ అనే అచ్చుపరమైనది కాబట్టి ఇది ఉత్పస్తుంది లేదని లేదు ప్లస్ అని లేదని లేదు దు అంటే ఏమి వినబడుతుంది ఊ వినపడుతుంది కాబట్టి ఊకి ఆ అనే అచ్చుపరమైనది కాబట్టి ఉత్పస్తుంది తర్వాత నాలుగోది భాషలు ఏమిటి అంటే భాషలు ప్లస్ ఏమిటి ఉత్పస్తుంది లు అంటే ఊ వినబడుతుంది లూకి ఈ అనే అచ్చుపరమైనది కాబట్టి ఉత్పసంది తర్వాత నెక్స్ట్ ఐదవది పూరితంబగు పూరితంబులు ప్లస్ అగు లు అంటే ఊ ఊకి ఆ అనే అచ్చపరమైనది కాబట్టి ఉత్పసంది నెక్స్ట్ది రెండవ పదాలను కలిపి రాసి సంధి పేరు రాయండి వాళ్ళు ఎప్పుడు తీసినారో మనం కలిపి రాయాల కన్వా ప్లస్ ఆశ్రయం కన్వాశ్రయం ఇక్కడ ఉన్నాయి కదా సవర్ణ దీర్ఘ సంధి ప్రత్యక్షంగా లేకుండా కన్వా అనే పరోక్షంగా వినపడుతుంది నెక్స్ట్ తీర్థ ప్లస్ అభినా అభిగమనం తీర్థాభిగమనం ఇది కూడా అంతే తీర్థాలో ఆయన పడుతుంది ఆకు ఆ పరమైనది కాబట్టి సవర్ణ దిర్గస్థంది ఆ ఈ ఊరులక సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం మగును సవర్ణ దిర్గస్థంది సూత్రం తర్వాత మూడవది ధరా ప్లస్ అధినాథుడు ధరా రా అంటే ఆయన పడుతుంది ఆకు ఆ అనే అచ్చు పరమైంది ధరాధినాధుడు సవర్ణ దిర్గసంధి సభాసదులు సభ అంటే బాలు ఆయన పడుతుంది ఆకు ఆ అనే అచ్చుపరమైంది కాబట్టి సభాసదులు సవర్ణ సంధి సమాసాలు సమాసాల్లో చూడండి సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి ఏ సమాసమో రాయండి సూర్యచంద్రుడు కమ కమచంద్రుడును రెండు వచ్చినాయి ద్వంద సమాసం ఇహపరాలు ఇహము ఒకటి పరము రెండు కాబట్టి రెండు వచ్చినాయి ద్వంద్వ సమాసం రాత్రింబవలు రాత్రిను కమ పగను ద్వంద్వ సమాసం రెండు వచ్చినాయి కాబట్టి తర్వాత శకుంతల దుష్యంతుడు శకుంతల కమ దుష్యంతుడు ద్వంద్వ సమాసం రెండు వచ్చినాయి అలంకారముడు ఉపమానంకారం ఒక వస్తువును ప్రసిద్ధమైన మరొక వస్తువుతో పోలిస్తే రమ్యంగా చెప్తే దాన్ని ఉపమాలంకారం ఉంటే అది ఉపమాలంకారం ఇందులో ఉపమానం ఉపమేయం ఉపమావాచకం సమాన ధర్మం అని నాలుగు ఉంటాయి ఉపమేయం అనేది పోలుస్తాను ఏమిటిని పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం అంటారు ఉప తర్వాత ఉపమానం అంటే వర్ణించే వస్తువు ఉపమావాచకం అంటే వరి అట్లా అనేది సమాన ధర్మం అంటే ప్రత్యేకత చెప్తుంది అట్లా ఓకేనా క్రింది అలంకారాలను గుర్తించండి ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపం పుత్రుని రూపంలో ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడండి తండ్రి తనువు నుండి పుత్రుడు ప్రకాశించుట అనేది ఉపమయం పోలుస్తున్నాం ఓకేనా ఏమిటితో పోలుస్తున్నాం తండ్రి శరీరాన్ని పుత్రుడు పుట్టినాడంటే ఒక దీపం అన్నప్పుడు ఇంకో దీపం దాని నుంచి ఎట్లా పుడుతుందో అని దీపం వెలుగుతో పోల్చినాం కాబట్టి ఏమిటిని పోలుస్తున్నామో చూడండి ఇక్కడ చూడండి ఉపమేయం అంటే పోల్చే వస్తువు ఉపమానం అంటే వర్ణించే వస్తువు అర్థమవుతుంది అని అట్లా అర్థం ఓకేనా పై వాక్యంలో ఉపాలంకారం తండ్రి శరీరం నుండి పుట్టిన పుత్రుడు ప్రకాశిస్తున్నాడు కనుక ఇది ఉపమాలంకారం ఆకాశంలో మేఘం వెండి కొండలా తెల్లగా ఉన్నది పై వాక్యంలో ఉపమాలంకారం ఉంది ఇక్కడ చూడండి ఉపమేయం అంటే ఏంది కర్త మెయిన్ ఆకాశంలో ఏముంది మేఘం ఆ మేఘాన్ని ఏమిటితో పోలుస్తున్నాం ఉపమానం అంటే వెండి కొండతో పిలుస్తాను ఆకాశంలో మేఘాన్ని వెండకొండతో పోలుస్తాను సమాన ఏంది ఆకాశము మేఘము తెల్లగుంటుంది వెండి కొండ తెల్లగుంటుంది కదా కాబట్టి తెల్లగా సమాధానం సమానధనం ఉంటుంది ఉంటుంది వాచకమైంది ఇలా అంటే ప్రత్యేకత ఓకేనా తర్వాత చూడండి ఆకాశంలో మేఘాన్ని వెండి కొండతో పోల్చినందున ఇది ఉపమా అలంకారం పోలుస్తున్నాం కాబట్టి చంద సవరణమయ్యవా అంటే ఏంది మర్తేవం ఓకేనా మర్తేవంలో ఏముంటే సవరణం అయ్యవా అనే ఏడు గణాలు వరుసగా వస్తాయి ఇరవై అక్షరాలు ఉంటాయి ఒకటి పద్నాలుగు అక్షరాలు చెందుతూ ఉంటుంది నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు సమానం లక్షణం సమానం ఓకేనా ప్రాసన్యమే కలదు చెంపకమాలలో ఇరవై ఒక అక్షరాలు ఉంటాయి ఒకటి పదకొండు ఎత్తి చెందుతూ ఉంటుంది ఉత్పలమాలలో ఇరవై అక్షరాలు ఉంటాయి ఒకటి పది ఎత్తి చెందుతూ ఉంటుంది మర్తంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ఒకటి పద్నాలుగు ఎత్తి చెందుతు ఉంటుంది శార్థులమ్మలో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఒకటి పదమూడు ఎత్తి చెందుతు ఉంటుంది ఓకేమ్మ అందరికీ ధన్యవాదాలు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరికీ మరొకసారి ధన్యవాదాలు